మన రాష్ట్రంలో ఇసుక దొరక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం అన్న తాతపూడి గ్రామంలో ఉన్నాం. ఇసుక దొరక ఉపాధి కోల్పోయి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అందరికీ తెలిసిందే. చిన్నపాటి ఉపాధి పనిచేసుకుని బ్రతికే వాళ్ళు ఇసుక దొరక ఉపాధి లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఒకసారి, ఇసుక దొరక మీరు ఏ విధంగా పడుతుంది? కూలి లేక ఇబ్బంది పడుతుంది. ఇసుకాలి చాలా గోదర చేసింది. గోదర చేసిన దొరకలేదు, పనులు అక్కడ కాకపోతే పట్టణంలో ఉండి మాకు ఇసుక ఇబ్బంది అయిపోతుంది. ఈ గొడవ ప్రభుత్వం ఇసుక గురించి అనేక హామీలు ఇస్తున్నారు కదండి, అది ఎంతవరకు కట్టడాలు అవుతున్నాయని? ఏం అవ్వట్లేదండి. పండుగ ఇంట్లో కూర్చుంటున్నాం ఇసుక గురించి. ఇసుక లేకుండా ఇబ్బంది పడుతున్నాయండి. సమస్యలు వాళ్ళు చాలామంది ఉన్నారండి. పని లేకపోతున్నారు. ఇసుక ఈ రెండు తొందరలో ఇసుక సప్లై కోరుతు విన్నారు కదా సామాన్య ప్రజలు బాధని. ఒక పక్క ప్రపంచాన్ని కరోనా విలేతాండవం చేస్తుంటే, ఒక పక్క లాక్డౌన్ వల్ల ప్రజలు ఉపాధి హామీని కోల్పోయి ఇంటి దగ్గర ఉండి వీళ్ళు చెప్పే పరిస్థితిని చూసి ఇసుక ప్రధాన కారణమైనది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీరి సమస్యను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కోల్పోయినట్టున్న కార్మికులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరలో ప్రజలు కోరుతున్న వాటిని